तेलंगाना के वजीर सैयद हरीश राव ने बरहमी का इजहार करते हुए कहा कि मध्य प्रदेश के वजीर आला शिवराज सिंह चौहान को तेलंगाना की हुक्मरान जमात टीआरएस और वजीर आला के चंद्रशेखर राव पर नुक्ताचीनी करने का कोई अखलाकी हक नहीं है। वजीर सैयद हरीश राव ने सिद्दीपेट में मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि कांग्रेस के अरकान असेंबली को खरीद कर वजीर आला बनने वाले शिवराज सिंह चौहान को वजीर आला के चंद्रशेखर राव पर नुक्ताचीनी करने का कोई अखलाकी हक नहीं पहुँचता। వ్యవసాయ పనుల్లో మధ్యప్రదేశ్ కూలీలు వచ్చి పనిచేస్తున్నారు. కరోనా వచ్చినప్పుడు మనం చూడలేదా? హైదరాబాద్ నుంచి పాపం పొట్ట చేత పట్టుకొని మధ్యప్రదేశ్ కూలీలు కాలినడకన పోతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం చేత రైళ్లు పెట్టించి వారిని గౌరవప్రదంగా వారి రాష్ట్రానికి పంపించిన చరిత్ర మాది. నేను 4 సార్లు ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నారు. 4 సార్లు ముఖ్యమంత్రి మీరు ఉద్ధరించిందేంది? పొట్ట చేత పెట్టుకొని కూలీలుగా వలస బతుకులుగా మార్చినవు. కానీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 7 ఏళ్లలో వలసలు వాపస్ తెచ్చిన ముఖ్యమంత్రి. వలసలు పోయిన వాళ్ళంతా వాపస్ వచ్చినారు. పత్రికలు హెడ్డింగులు పెట్టి వార్తలు రాసినాయి కదా. వలసల జిల్లాగా ఉన్న పాలమూరు జిల్లాకు ఇవాళ కర్నూలు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వలస వస్తున్నారు. ఆకుపచ్చ జిల్లాగా మారింది మహబూబ్ నగర్ జిల్లా ఈరోజు. అసలు ఏ రంగంలో మీరు 4 సార్లు ముఖ్యమంత్రి అయితే ఏం సాధించారు? 7 ఏళ్లలోనే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా విద్యుత్ రంగంలో, సాగునీటి రంగంలో, జీడిపిలో, పర్ క్యాపిటా ఇన్కమ్లో, త్రాగునీటి సరఫరాలో, అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా కేసీఆర్ గారు నిలిపింది. ఇది మేం చెప్పలే, మీ మంత్రులు పార్లమెంట్లో చెప్పినారు. పార్లమెంట్ సాక్షిగా మీ మంత్రులు చెప్పినారు.